హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం వీళ్ళకి సరైన మూవీస్ పడి ఉంటే స్టార్ రేంజ్లో ఉండేవాళ్ళు. వారే ఒకరు సుమంత్ అన్న, మంచు మనోజ్ అన్న, నితిన్ అన్న, కళ్యాణ్ రామన్న అండ్ గోపిచంద్ అన్న. వీళ్ళ ఐదుగురు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళతో పాటు 2-3 సంవత్సరాలు అటు ఇటుగా వచ్చిన హీరోలు ఈరోజు స్టార్ రేస్లో ఉన్నారు. వారే ప్రభాస్ అన్న, అల్లు అర్జున్ అన్న, చరణ్ అన్న, విజయ్ దేవరకొండ అన్న, నాని అన్న, రామన్న. వీళ్ళకన్నా ముందు ఇండస్ట్రీకి వచ్చిన వీళ్ళు ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉన్నారో మనందరికీ తెలిసిందే. వీళ్ళు బిజినెస్ లో కానీ, ఫ్యాన్స్ విషయంలో కానీ, కలెక్షన్స్ లో విషయంలో కానీ ముందుంటారని చెప్పొచ్చు. ఇక టాపిక్ లోకి వెళ్తే ముందుగా సుమంత్ అన్న గురించి మాట్లాడుకుంటే, అక్కినేని నాగేశ్వరరావు గారి మనుమడుగా వెండితెరకి 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేశాడు. యువకుడు, పెళ్లి సంబంధం, స్నేహం అంటే దేరా, సత్యం, గౌరీ, ధన, మహానంది, గోదావరి, మధుమాసం, క్లాస్మేట్స్, పౌరుడు, ఏమో గుర్రం ఎగరవచ్చు, నరుడా డో నరుడా, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా, సుబ్రహ్మణ్యపురం, ఎన్టీఆర్ కథానాయకుడు, అనగనగా ఓ రౌడీ, కపటదారి వంటి వరుస మూవీస్ అయితే చేశాడు. కానీ దాంట్లో మనకు బాగా గుర్తున్నవి కేవలం 4-5 మూవీస్ మాత్రమే. అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి సరైన మూవీ చేసి ఉంటే ఈరోజు టైర్ వన్ రేస్లో ఖచ్చితంగా ఉండేవాడు సుమంత్ అన్న. స్టార్టింగ్ నుండి మంచి మంచి స్టోరీ సెలెక్షన్స్ చేసి మూవీస్ చేసినట్టయితే అక్కినేని ఫ్యామిలీకి మరో స్టార్ హీరో అయి ఉండేవాడు. నెక్స్ట్ మంచు మనోజ్ అన్న. అన్న యాక్టింగ్ తోపు ఉంటుంది కానీ బ్యాడ్ లక్ ఎప్పుడు పక్కనే ఉంటుంది. మంచు మనోజ్ అన్న మంచు మోహన్ బాబు గారి చిన్న కొడుకుగా 2004 దొంగ దొంగది సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుసగా పొలిటికల్ రౌడీ, శ్రీ, రాజుబాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, జుమ్మందినాదం, మిస్టర్ నూకయ్య, పువ్వు కొడతారా ఉలిక్కి పడతారా, కరెంటు తీగ, పాండవులు పాండవుల తుమ్మెద, పోటుగాడు, ఎటాక్, శౌర్య, ఒక్కడు మిగిలాడు, ర్యాంబో, నా రాకుమారుడు, గుంటూరుడు వంటి చిత్రాలలో నటించాడు అన్న. మనోజ్ అన్న మూవీస్ అనగానే మనకు 3-4 మూవీస్ మాత్రం గుర్తుకొస్తాయి. అన్న టాలెంట్కి సరైన స్టోరీతో ఒక మూవీ పడున్న అన్న రేంజ్ ఈరోజు మరోలా ఉండేది. ఈరోజు స్టార్ రేస్లో ఉండేవాడు. ఇక నెక్స్ట్ కళ్యాణ్ రామన్న. ఎన్టీ రామారావు మనమడుగా నందమూరి హరికృష్ణ గారి పెద్ద కొడుకుగా 2003 తొలగి చూపులోనే అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ప్రతి సినిమాకి కొత్త డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వరుసగా అభిమన్యు, అతనొక్కడే, అసాధ్యుడు, విజయదశమి, లక్ష్మీ కళ్యాణం, హరే రామ్, జయీ భవ, కత్తి, ఓం 3D, పటాస్, షేర్, ఇజం, ఎమ్మెల్యే, నానువ్వే, ఎంత మంచి వాడవురా, బింబిసారా, అమిగోస్, డివిల్, ఇలా ప్రతి ఒక్క మూవీని ఎక్స్పెరిమెంట్ పేరుతో మన ముందుకు తీసుకొచ్చాడు. ప్రేక్షకులకు ఎప్పుడు కొత్తదనాన్ని అందించడంలో ముందుంటాడు కళ్యాణ్ రామన్న. కానీ అన్నకి హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాప్లే పలకరించాయి. అన్న యాక్టింగ్లో తారకన్నకి ఏమాత్రం తీసిపోడు. కానీ సరైన మూవీ పడలేదంతే. సరైన మూవీ పడి ఉంటేనా కళ్యాణ్ రామన్న తారకన్నకి గట్టి కాంపిటీషన్ ఇచ్చేవాడు. అలాగే స్టార్ రేస్లో కూడా అదే రేంజ్ చూపించేవాడు. ఏది ఏమైనా కళ్యాణ్ రామన్న చాలా కష్టపడతాడు. కానీ అన్నకి సరైన విజయం రావడం లేదు. ఇక నెక్స్ట్ నితిన్ అన్న. 2002 తేజగారి డైరెక్షన్లో జేఎం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అన్న. మొదటి 2 మూవీస్తోనే పెద్ద హీరో అవుతాడనుకున్నారందరూ. కానీ నితిన్ అన్న బ్యాడ్ టైం వల్ల వరుసగా దిల్ తర్వాత శ్రీ ఆంజనేయం, సై, అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ, రెచ్చిపో, సీతారాముల కళ్యాణం లంకలో, మారో, ఇష్క్, గుండె జారిగెల్లంతయిందే, హార్ట్అటాక్, చిన్నదన నీకోసం, లై, శ్రీనివాస కళ్యాణం, భీష్మ, రంగ్దే, మాస్ట్రో, మాచర నియోజకవర్గం అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి మూవీస్తో మన ముందుకు వచ్చాడు. కానీ దీంట్లో నుండి కొన్ని మూవీస్ మాత్రమే మన ప్రేక్షకులకు గుర్తుండేలా హిట్ అనేది అయ్యాయి. నితిన్ అన్న సరైన స్టోరీతో సరైన మూవీతో వచ్చి ఉంటే అల్లు అర్జున్ అన్నతో సమానంగా ఇప్పుడు స్టార్ రేస్లో ఉండేవాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే అల్లు అర్జున్ అన్న, నితిన్ అన్న ఇద్దరు ఒకే టైంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక నెక్స్ట్ గోపిచంద్ అన్న. 2001 తొలివలుపు మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి మొదటి సినిమాతోటి ఫ్లాప్ని తన ఖాతాలో వేసుకొని వరుసగా విలన్గా 3 చిత్రాలలో నటించాడు. అవి జయం, నిజం, వర్షం. ఆ తర్వాత హీరోగా మళ్ళీ యజ్ఞం, ఆంధ్రుడు, రణం, రారాజు, ఒక్కడున్నాడు, లక్ష్యం, ఒంటరి, శౌర్యం, శంఖం, గోలీమార్, వాంటెడ్, మొగుడు, సాహసం, లౌక్యం, జిల్, సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్, 6 అడుగుల బుల్లెట్, పంతం, చాణక్య, సిటీమార్, పక్కా కమర్షియల్, రామబాణం. ఇన్ని మూవీస్తో వచ్చిన గోపిచంద్ అన్నకి అన్న కటౌట్కి సరైన మూవీ పడలేదనే చెప్పుకోవచ్చు.
గోపిచంద్ అన్న కటౌట్కి సరైన మూవీ పడి ఉంటే ప్రభాస్ అన్నకి గట్టి పోటీ ఇచ్చేవాడు గోపిచంద్ అన్న. ఎందుకంటే ప్రభాస్ అన్న గోపిచంద్ అన్న ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒకే టైంలో ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాగే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ప్రభాస్ అన్నలా గోపిచంద్ అన్న కూడా కరెక్ట్ కాన్సెప్ట్ మూవీతో వచ్చి ఉంటే టైర్ వన్ రేస్ లో ఖచ్చితంగా ఉండేవాడు. గోపిచంద్ అన్న కూడా మంచి మంచి ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు, కానీ విజయాలు మాత్రం రాలేదు అన్నకి. దీంతో స్టార్ రేస్ లోకి రాలేకపోయాడు అన్న. నెక్స్ట్ భీమా అనే ఒక మూవీతో మన ముందుకొస్తున్నాడు. ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి స్టార్ రేస్ లోకి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ లిస్ట్ లో చెప్పిన ఐదుగురు హీరోలు కూడా మంచి మంచి మూవీస్ తో మన ముందుకు మళ్లీ రావాలని, వాళ్ళు మంచి హిట్లు మనకు అందించాలని కోరుకుంటున్నాను. దర్శించండి. ఈ వీడియోలో ఎవరినైనా తక్కువ చేసినట్టు అనిపిస్తే మాత్రం క్షమిస్తారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.